Namaste. Welcome to LRT News. Nenu Kalyani, Vartalo Munduga Headlines. Jilla Aspatrilo Abhivruddhi Panulanu Vegavantam Cheyalani, Sircilla ZP Chairman, Nalakonda Aruna Adeshincharu. Eglaspur Bridge Nirmana Panulanu 20 Rojullo Poorthi Chestamani Hami Ichina, ZP Chairman, Nalakonda Aruna. వేములవాడ మండలం సంకేపల్లి ముదిరాజ్ యూత్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక. ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా. కాటన్ వస్త్ర పరిశ్రమను రక్షించాలని సిపిఎం నాయకులు మోరా అజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్యూ న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించిన రుద్రంగి మండల తీన్మార్ మల్లన్న టీం. అమలు కాని హామీలతో ఎగ్లాస్పూర్ గ్రామ యువతను అడ్డుకోవటం తగదు. కోన్రాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఫిరోజ్ భాష. అవెన్యూ ప్లాంటేషన్పై నిర్లక్ష్యం చూపరాదని అడిషనల్ డిఆర్డీఓ మదన్ మోహన్ సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి బుధవారం రోజున జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ వృద్ధుల కోసం నిర్మిస్తున్న యూనిట్, ఆక్సిజన్ జనరేటర్, బిల్డింగ్, లిఫ్ట్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దాంతోపాటు పేషెంట్ల కోసం ఐసోలేషన్ మరియు ఆక్సిజన్ ట్యాంక్ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె వెంట సూపరింటెండెంట్ మురళీధర్రావు, ఆర్ఎం రఘు తదితరులున్నారు. కోన్రాంపేట మండలము ఎక్లాప్రూ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టడం లేదంటూ ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని అనుకున్న గ్రామ యువకులను కోన్రాంపేట క్రాస్ రోడ్ వద్ద ఆపేసి గ్రామస్తులతో జిల్లా చైర్మన్ అరుణారాఘవరెడ్డి బ్రిడ్జి శాంక్షన్ అయ్యిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టడం లేదంటూ బుధవారం రోజున పాదయాత్రగా బయలుదేరారు. కాగా విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ అరుణ మరియు టీఆర్ఎస్ నాయకులు కోన్రాపేట క్రాస్ రోడ్ వద్ద గ్రామస్తులను, యువకులను అడ్డుకొని బ్రిడ్జ్ నిర్మాణం శాంక్షన్ అయ్యింది, 20 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా ఎగ్లాస్పూర్ గ్రామస్తులు మాట్లాడుతూ 20 రోజుల్లోగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని తిరిగి చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చంద్రయ్యగౌడ్, టీఆర్ఎస్ నాయకులు మందాల శ్రీనివాస్, రమణారెడ్డి, తిరుపతి రెడ్డి యువకులున్నారు. గురైతు మరి నానా రకమైనటువంటి ఇప్పటి వరకు దాన్ని మరి సగం పని చేసి 6 సంవత్సరాలు ఆపినారు. దాని గురించి ఎన్నో సార్లు మేము విన్నవించుకున్నాం, అయినా స్పందన లేదు. మరి ఇవాళ గ్రామ ప్రజలు, యూత్ వారు మరి ఇంకా మనం ఇట్లా ఉంటేనే మరి ఇది పని స్టార్ట్ కాదని చెప్పి ఇవాళ పాదయాత్రకు సిద్ధం. జిల్లా కొనరాపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామం గత 5 సంవత్సరాల క్రితం 2016లో అక్క వర్షాలకు తాత్కాలికంగా నిర్మించుకున్న బ్రిడ్జి 2 సంవత్సరాలు ఆగింది. అంటేనేమో ప్రజల అవసరము, మాకు రహదారి కావాలంటేనేమో, దారి కావాలంటేనేమో ఇంతవరకు కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి సహకారం అందలేదు. ఈ రకంగా ఉంటే మీ ప్రజాస్వామ్యంలో ఉన్నట్ట లేనట్ట. ఇవాళ బాహ్య ప్రపంచానికి ఉన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఉన్న మిగతా విలేజ్ వాళ్ళకు మేము ఎలాంటి సదుపాయాలు నోచుకోలేకపోతున్నాం. కాబట్టి మనం దయదలిచి ఎంతమంది ప్రజాప్రతినిధులను అడిగినా ఈ 5-6 సంవత్సరాల ప్రజాప్రతినిధి కొరకు ఈ విషయం పట్ల విన్నపించుకున్న కానీ మా పట్ల ఎలాంటి స్వభావం కానీ ఎలాంటి సానుభూతి కానీ పలకకుండా
చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దీనికి తక్షణమే ప్రభుత్వం మాకు ఉన్న బ్రిడ్జిని పూర్తి ఈ మధ్యలో అయిపోయిన నిర్మాణాన్ని పూర్తిగా చేసి దాన్ని మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. వేములవాడ మండలం సంఖ్యపల్లి గ్రామ ముదిరాజ్ యూత్ అధ్యక్షునిగా శ్యామ్ కుమార్ తో పాటు ప్రధాన కార్యదర్శిగా చొప్పరి బాలరాజు ఎన్నికయ్యారు. సిరిసిల్ల జిల్లా యూత్ అధ్యక్షులు పండుగ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నియామకాలలో సలహాదారులు మధు రమేష్ ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేములవాడ అధ్యక్షులు లాలా శ్రీకాంత్, పిట్టల శేఖర్, గణేష్, పండుగ నరేష్, ముదిరాజ్ యూత్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల భాషా పిలుపు మేరకు బుధవారం రోజున సిరిసిల్ల ఎస్సీ కార్పొరేషన్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ ఎస్సీ మోర్చా సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంటి మహేష్ మాట్లాడుతూ, 3 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరైనా ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వటం లేదని, బ్యాంకులతో సంబంధం లేకుండా అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ శాఖ అధ్యక్షులు వేణు, బీజేపీఎం ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సురుబు వెంకట్, ఎర్రా రమేష్, ప్రవీణ్ తదితర. ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధుల మీద ఆధారపడుతున్నటువంటి కొంతమంది మన అప్లికేషన్లు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకుండా జాప్యం చేయడం ఏదైతే ఉందో దాని పట్ల ఈరోజు మా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, కొప్ప భాష గారి నేతృత్వంలో ఈరోజు అన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆఫీసుల ముందు దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులను మనం వెంటనే విడుదల చేసి మనం న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాజన్నా సిర్సిల్ల జిల్లా ఆధ్వర్యంలో, దళిత మోర్చా ఆధ్వర్యంలో శ్రీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు, కుప్పు భాష గారి పిలుపు మేరకు, మరి గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరుకుంటూ ఈ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. కాటన్ వస్త్ర పరిశ్రమను రక్షించాలని బుధవారం రోజున సిరిసిల్ల పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బుధవారం జరిగిన సిపిఎం సమావేశంలో నాయకులు మోరా అజయ్ మాట్లాడుతూ, కాటన్ వస్త్ర పరిశ్రమ పూర్తిగా కనుమరుగవుతుందని, పరిశ్రమకు పుట్టినిల్లు సిరిసిల్ల నేడు పాలకుల వైఫల్యం కారణంగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, దానిపైనే ఆధారపడి జీవనోపాధి పొందే కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని రక్షించవలసిన బాధ్యత మంత్రి కేటీఆర్పై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రతినిధులు గోవిందుల లక్ష్మణ్, కవిత, సురేష్, దాసరి రూప, సదానందం, వినయ్, పెద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా మాత్రమే నడుస్తూ ఉన్నది. ఎందుకోసం అని అంటే కాటన్ వస్త్ర పరిశ్రమ వల్ల ఇక్కడ సైజింగ్ దాని తర్వాత పోతే వైపని వర్కర్లు మళ్ళీ పోతే వృద్ధాప్య లోపల ఉన్నటువంటి కార్మికులు, ఎందుకంటే కాటన్ వస్త్ర పరిశ్రమ ఎక్కువ స్థాయి లోపల నడిపేది వృద్ధులే. వాళ్ళు పాలిస్టర్ కానీ బతుకమ్మ చీరలు కానీ ఇవి ఎవరి వాళ్ళు నడపరు, కాటనే వాళ్ళు నడతారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి కరువు అయిపోయింది. దాని తర్వాత డైయింగ్ వర్కర్స్ కూడా ఉపాధి పోయింది. దాని తర్వాత ఠాకర్ గడ వచ్చేటువంటి మన గుమాస్తాలు, దాని తర్వాత కేసుమిటి వ్యాపారస్తులు, దాని తర్వాత లంగాలు కుట్టడం కోసం మహిళలు అవి పెట్టి కోర్సు కుడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఉపాధి పోయింది. కాబట్టి దాదాపుగా 12 రకాల కార్మికులు ద్వారా కాటన్ వస్త్ర పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపాధి పోయింది. కాబట్టి వెంటనే కేటీఆర్ గారు వస్త్ర పరిశ్రమ పైన, కాటన్ వస్త్ర పరిశ్రమ పైన దృష్టి పెట్టి
ఈ యొక్క కాటన్ వస్త్ర పరిశ్రమను రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల అవినీతి అక్రమాలను ఎండగడుతూ పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న న్యూస్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రుద్రంగి మండల తీన్మార్ మల్లన్న కన్వీనర్ గసికంటే అరుణ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని క్యూ న్యూస్ ఆఫీస్పై పోలీసులు దాడి చేయడం, ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు హార్డ్ డిస్క్లను తీసుకుపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్నపై ఈగవాలన సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న కమిటీ సభ్యులు ఊరడి మధు, ధర్ణ, మనోజ్, మనోహర్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా ఉంటే చెంచాలుగా కాకుండా నీతి నియోజక కొద్ది రాజ్యాంగం హక్కుల కొద్ది రాజ్యాంగం ఎట్లయితే మనకు హక్కులు ఇచ్చిందో దాని ప్రకారంగా నడవాలి. ఓ జీవో ఉంటుంది, ఏదన్నా చేసేటప్పుడు ఒక ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం పోవాలి. కానీ అనవసరంగా దౌర్జన్యంగా ఈ తీర్మాన్ మల్లన్న టీమును కానీ బెదిరితే కానీ మేము భయపడేటువంటి మేము కాము. మేము రాజ్యాంగంకు కట్టుబడి ఉంటాము. రాజ్యాంగం ఏదైతే మాకు అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా పోతాం. కాబట్టి ఈరోజు తీర్మార్ మల్లన్నకు ఎలాంటి ఇబ్బంది అయినా గవర్నమెంట్కు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే మాత్రం మేము ఒకటే తెలియజేస్తున్నాం, దానికి మీరు ఎప్పుడు కూడా పాల్పడకండి. ఇలాంటి దౌర్జన్యానికి మీరు ఎప్పుడు కూడా అదిగాకండి. ఎందుకంటే ఇలాంటి రాజ్యాంగంకు విరుద్ధంగా మీరు చేస్తే మాత్రము ఇక అది తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. తీర్మార్ మల్లన్న పక్షాన మేము రుద్రంగి మండలి నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని తీర్మార్ మల్లన్న టీం ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తున్న గ్రామ యువతను అడ్డుకొని బూటకపు హామీలు ఇచ్చిన జెడ్పీ చైర్మన్ వైనాన్ని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. కోన్రాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ భాషా మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి ఎగ్లాస్పూర్ గ్రామానికి రోడ్డు నిర్మాణం, బ్రిడ్జ్ నిర్మాణం జరగటం లేదని గ్రామస్తులు పాదయాత్రగా వెళ్తుంటే అవమానం జరుగుతుందని భావించిన జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ స్థానిక నేతలు అడ్డుకోవటం సిగ్గుచేటని అన్నారు. చుట్టపు చూపుగా వచ్చిన ఎమ్మెల్యే రమేష్ బాబు మళ్లీ కనిపించకుండా పోయాడని, గ్రామానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అన్నారు. ఏదో చుట్టపుగా వచ్చి 2 రోజులు వేములాడలో ఉండి మళ్ళీ హైదరాబాద్ మకాం మార్చి మరి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఆయనకు గ్రామాలలోకి వస్తే పోలీస్ పహారాలు రావడం, ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ముందస్తుగా అరెస్టు చూపించి గ్రామాలలోకి రావడం అయితే హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు బ్రిడ్జిలు పూర్తి చేయకుండా కానీ తాత్కాలికమైన రోడ్డు అయినా వేయించి అటు గ్రామాలకు రాకపోకలు సాగించే విధంగా మీ గ్రామ సర్పంచ్లు, మీ గ్రామ ఎంపీడీసీలను చేపించి తాత్కాలికంగా ఆ రోడ్లు మంచి చేయాలని చెప్పి మేము కోరుకుంటూ, అలాగే మీరు వచ్చి చుట్టం చూపు లెక్క వచ్చి 2 రోజులు ఉండి మళ్ళీ హైదరాబాద్లో మకాం మార్చి హైదరాబాద్లో మరి ఏం చేస్తారో ప్రజలకు అర్థమైతే లేదు. మీ పవిత్ర బంధం అన్నదానికి నిదర్శనానికి మీరు అభివృద్ధి చేసి చూపించాలని మేము కోరుకుంటూ, అలాగే ఒకవేళ మీరు మాత్రం ప్రజలల్లా తిరగాలనుకుంటే ఇక్కడ వచ్చి ఉండి ప్రజలకు సేవ చేయాలి. కానీ మీరు ఎక్కడి నుంచో మేము చుట్టూ ఆన్లైన్ సేవ చేస్తున్నామని చెప్పుకోవడం గొప్ప కాదు. దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. మేము కోనరాపేట మండల శాఖ తరఫున ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు అభివృద్ధి చేయకుంటే మాత్రం ప్రజలతో ఖచ్చితంగా వ్యతిరేకత ఎంత మొదలవుతుందో మీరు ముందు ముందు చూస్తారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రుద్రంగి మండల కేంద్రంలోని పరిషత్ కార్యాలయంలో హరితహారంపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని అడిషనల్ డిఆర్డీఓ మదన్మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ తూర్పుగోదావరి వెన్యూ ప్లాంటేషన్పై నిర్లక్ష్యం వహించరాదని, రుద్రంగి మండలానికి 60,000 మొక్కలు పంపించగా కేవలం 14,000 మాత్రమే రానున్న రోజుల్లో 100% ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఇంటర్నల్ రోడ్డు ఇరుపక్కల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫోన్ చేయటమే కాకుండా బయోఫెన్సింగ్లో భాగంగా కంపోస్టు షెడ్లు, శ్మశాన వాటికల వద్ద కూడా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీసీ నరసింహులు, ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సుధాకర్, ధనుంజయ్, అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. అదే విధంగా ఇంటర్నల్ అవెన్యూ ప్రతిదీ కూడా కవర్ కావాలి. అవెన్యూ ప్లాంటేషన్ కూడా, అవెన్యూ ప్లాంటేషన్ మీకు మల్టీ లేయర్ అవెన్యూ అంటే
ఫస్ట్ ఒక రో పెడతారు, మీటర్ బై మీటర్న్నర మీటర్న్నర స్పేసింగ్ తోటి పెడతారు, యాంగిల్ షేప్లో రావు. మన థర్డ్ లేయర్ కూడా అంతే, వెయ్యికి ఒక ట్యాంకర్. సో గ్రామంలో 10,000 మొక్కలు ఉంటే అండ్ 1,000 రూపీస్ మనం పర్ మంత్ గెటాన్ అవ్వచ్చు. 18,000 రూపాయలు అంటే సంవత్సరానికి 10 నెలలు 12 మంత్స్ వేసుకోకండి, 10 మంత్స్ మనం పర్యటన ఇస్తాం, 180,000 రూపాయలు వస్తాయి. మీ ట్రాక్టర్ ఈఎంఐస్ కానీ లేదా మీ డ్రైవర్ ఛార్జెస్ కానీ మీ డీజిల్ ఛార్జెస్ కానీ వెళ్ళిపోతాయి. చిన్న గ్రామాలు ఎక్కువ రిసోర్సెస్ పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, 8,200 టార్గెట్ ఎంత చేసాం? 1,000 ఇచ్చింది, 12,000 ఇచ్చినా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించడానికే ఇంటింటా ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇన్నోవేటర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కలెక్టర్ కృష్ణ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు చిన్న చిన్న పరిష్కారాల ద్వారా వారి సమస్యలను సులభంగా తీర్చుకోవటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి ఆంజనేయులు, కోఆర్డినేటర్ శైలజ, బాలచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.